నాకు అక్కడే ఉంటుంది, ఆకలిస్తే తినొచ్చు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు పిల్ల. నేనే ఏవులాడిని, నీ ప్రణయ కోపాలకి పిచ్చాసాలకి టైం లేదు. అమావాస్య చీకట్లో కన్నుకొట్టినట్టుంది. ఈ రాత్రి ఆఖరి మజిలి, తెల్లారితే హైదరాబాద్, 2 గంటల దూరం. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అది చాలదు మేడం. నీ ఇంటి మీద అప్పు, నీ కుటుంబ కట్టాలు గుర్తు తీసుకో. తెల్లారగానే తాళి కట్టించుకో, లేకపోతే నాకు 4 లక్షలు పెట్టుబడి నట్టం, నీకు బతుకంతా కట్టం. అవసరమైతే బ్రహ్మాస్త్రం ప్రయోగించు, తప్పదు. రాధాదేవి గారు, గుడ్ మార్నింగ్. Thank you.
ఏమిటిది? రాత్రి నేను మీరు దేవుళ్ళు ఆలోచించి అమ్మలా కాపాడారు మీరు. రాత్రి గురించి మీరు ఇంకొక మాట మాట్లాడినా నేను పారిపోతాను. ఇవాళ గురించి, రేపు గురించి మాట్లాడండి. మీకు నా మీద మంచి అభిప్రాయం ఉంటే ఉంటే సూటిగా అడుగుతున్నాను, చెప్పండి. ఈ పేదవాడిని పెళ్ళాడతారా? నేను సూటిగా అడుగుతా. ఆస్తి పచ్చబద్ధం. నేను నిజంగా పేద పిల్లని తెలిస్తే నన్ను మీరు పెళ్ళాడతారా? ఎవరది? పేటల మీద పెళ్లి వదిలేసి నా పొరుగు తీసి పారిపోయి వచ్చింది ఏం కోసమేనా? అబ్బాయి, నువ్వు కొంచెం పక్కన నిల్చో, మేము మాట్లాడుకోవాలా. రాధా, నువ్వు ఇట్లా రమ్మంటుంటే ఒప్పేసుకున్నాడా? జవాబు అనవసరం. అటు సైదాబాద్ గుడి, ఇటు రిజిస్టర్ ఆఫీసు రెండు బుక్ చేశాను, అక్కడే రమ్మను. సరే అట్టనే. నీయతమే తల్లి, తప్పు చేసిన పిల్లకాయలకి పెద్దోళ్ళు తలంచు రోజులు వచ్చింది. ఏం, నేను క్యాబ్లో ఉంటాను, గంటలు రాకపోతే నా చెప్పాలో చూస్తాం. ఏమన్నాడు? డబ్బున్నావని తప్ప చేసుకోవడానికి వీల్లేదనేగా. రాధాదేవి గారు, ఇప్పుడు నా గురించి నిజం చెప్తే మీరు ఠారెత్తిపోతారు. నేను పేదవాడిని అని అబద్ధం చెప్పాను. నేను రాణి రాజరాజేశ్వరి దేవి గారి అబ్బాయిని. మాకున్న కోట్ల ఆస్తి ముందు మీ లక్షలు దిగదడుపు. మీలాగే డబ్బును చూడకుండా నన్ను నన్నుగా ఇష్టపడే పిల్లలు చేసుకోవాలని బయలుదేరాను. దేవుడి దయవల్ల మీరు దొరికారు. రేపే మన పెళ్ళి. ఏంటి అది, ఎలా ఉన్నారు? భయమా? లేదు, బాధ. బాధ లేదు, గీధ లేదు, అవన్నీ మర్చిపోవాలి. రండి, వెళదాం. లేదు, పెద్ద ఆయన కదా, మావయ్యకు మాట చెప్పి పొద్దున్నే వస్తాను. సైదాబాద్ గుడికి ఉదయం 9 గంటలకు రండి. ఈ పెళ్లి జరగదు. అలాగే ఈ పెళ్లి జరగదు. ఆయన చాలా మంచివాడు, అమాయకుడు. కాబట్టే కాబట్టే మన రూట్లోకి వచ్చాడు. నేనేం చెప్తే అది నమ్మాడు. అలాంటి వానికి ద్రోహం చేయలేను. నమ్మిన వాళ్ళనే దగా చేయగలం. నాలాంటి నీలాంటి కరోడాలకి ఎవడు మస్కా ఇవ్వగలడు? అసలు ఏ మాట వాడికి అక్కడే ఎందుకు చెప్పలేదు? ఇదంతా కుట్రనే. ఆయన అక్కడే అప్పటికప్పుడే నొప్పించలేక తాళి కట్టాక నొప్పించుగా. తాళి కట్టించుకుని దొంగ బతుకు బతకలేదు. పెళ్లి జరిగితే నా బతుకంత నన్ను, నా ద్వారా ఆయన్ని మీరు డబ్బు కోసం పీక తింటారు. అదే కదా ప్లాను. నాకు ఇష్టం లేదు. ఎంత దూరం తీసుకొచ్చి ఇప్పుడుగా మునికేస్తే చంపేస్తాను. ఏమైనా చేసుకోండి, పెళ్లి మాత్రం జరగడానికి వీల్లేదు. మీరు ఇంకా ఏమైనా పిచ్చి పనులు చేశారా, రాణిగారి దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాను. సరే మహాసాధ్వి, ఇప్పుడు ఏం చేస్తావు? రేపు గుళ్ళో కలిసినప్పుడు మా నాయనమ్మకి సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది, వారం రోజుల్లో వస్తానని చెప్తాను. ఇంటికి వెళ్లి ఉత్తరంలో అంతా వివరిస్తాను. ఇది ఖాయమా? ఫైల్లా? ఈ బిజినెస్ లో నాకు ఎంత నష్టం వస్తుందో తెలుసా? బిజినెస్ నాక లాభ నష్టాలుంటాయి. ఇలాంటి దగులుబాజీ బిజినెస్ లో మరీను మీ కర్మ. నిన్ను కౌరవుల చేత రేపు చేయిస్తాను. వాళ్ళకి పట్టిన గతే నీకు పడుతుంది. ఎవరు? నేను రామోజనమ్మా. అబ్బాయి గారు దొరికేశాడు. ఎక్కడ దొరికాడు? ఎలా ఉన్నాడు? కులాసయ్యేనా? క్షేమేనా? ఆహా, పెళ్లికి రెడీగా ఉన్నాడు. పెళ్ళా? ఎవరితో? ఎక్కడ? మేడం, ఇవన్నీ ఫోన్లో చెప్పేవి కాదు. అబ్బాయి గారు ఒక పెద్ద మాయలాడి ఉచ్చులో ఇరుక్కుపోయారు. ఆ పిల్ల వెనక ఒక పెద్ద ముఠా ఉంది. ఆ దొంగ పిల్లకి రేపు పొద్దున అబ్బాయి గారు తాళి కట్టేస్తున్నారు. అడ్డుపడి ఆపండి. నేను కాదు, దేవుడు కూడా ఆపలేడు. ఆపగలిగేది డబ్బే. ఎంత? 10 లక్షలు పట్టుకుని తెల్లవారేసరికి మన హైదరాబాద్ గెస్ట్ హౌస్ కొచ్చేసేయండి. అదేమిట్రా అలా కొనుబారిపోయారు? అమ్మగారు చూసినట్టు. ఇదన్నమాట వెతకటం.